करोना कट्टडी कोसम निर्वहिस्तोन्न जातीय टीका कार्यक्रमंपै केंद्र प्रभुत्वानु सुप्रींकोर्टु प्रश्नल वर्षंलो तडिपेसिंदि. टीका विधानं, सेकरण, ధరల్లో తేడా, గ్రామీణ ప్రాంతాల్లో టీకా రిజిస్ట్రేషన్ ఎలా, పలు సమస్యలపై ఆరా తీసిన సర్వోన్నత న్యాయస్థానం కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది. జనాభాలో 45 ఏళ్లు పైబడిన వారి కోసం కేంద్రమే టీకాలు సేకరిస్తోందని, 8 నుంచి 44 ఏళ్ల వారి విషయంలో మాత్రం టీకా కొనుగోలులో ఎందుకు తేడాలు ఉన్నాయని ప్రశ్నించింది. 45 పైబడిన వారికి కరోనాతో ఎక్కువ ప్రమాదం ఉందనేది మీ అంచనా అయితే, రెండో దశలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు వారిపై కోవిడ్ ఎక్కువ ప్రభావం చూపిందని వెల్లడించింది. టీకాలు సేకరించడం వెనుక ఉద్దేశం ఇదే అయితే 45 దాటిన వారినే ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీం ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అత్యంత ప్రమాదం పొంచి ఉన్న 60 పైబడిన వారిలో అది సుమారు 13%గానే ఉంది. టీకా డోసులకు రాష్ట్రాలు అధిక ధరను ఎందుకు చెల్లించాలో చెప్పాలంటూ సుప్రీంకోర్టు మరో ప్రశ్న వేసింది. దేశం మొత్తానికి ఒకే ధర ఉండేలా కేంద్రం బాధ్యత తీసుకోవాలని సూచించింది. టీకా ధరలను నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వం తయారీ సంస్థలకు ఎందుకు వదిలేసిందని అడగడంతో పాటు కేంద్రానికి ధరల్ని నిర్ణయించే అధికారం ఉందని స్పష్టం చేసింది. పలు రాష్ట్రాలు కరోనా టీకాల కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తోన్న అంశాన్ని ప్రస్తావించింది. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే ఆసక్తి ఉన్నవారు ముందుకు రావచ్చని ఆహ్వానించగా మహారాష్ట్ర స్పుత్నిక్ నుంచి బిడ్లు అందుకున్న విషయాన్ని గుర్తు చేసింది. కేంద్రం దేశం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తోందా అని ప్రశ్నించింది. విదేశాల నుంచి రాష్ట్రాలు టీకాలను పొందడం ఆచరణాత్మకం కాదని, కేంద్రం వాటిని ఇబ్బందుల్లోకి నెట్టేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక కోవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అంశాన్ని గుర్తు చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ఇది సాధ్యమేనా అంటూ కేంద్రాన్ని అడిగింది. వలస కార్మికులకు కూడా ఈ విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపింది. ఇందుకు బదులుగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కంప్యూటర్ కేంద్రానికి వెళ్లి రిజిస్టర్ చేసుకోవచ్చని కేంద్రం సమాధానం ఇచ్చింది. ఇప్పటివరకు 21 కోట్లకు పైగా డోసుల్ని కేంద్రం పంపిణీ చేసింది. అలాగే మొత్తం జనాభాలో సుమారు 3% మందికి టీకాలు అందాయి. ఇప్పటికే దేశంలో టీకా ప్రక్రియ నిదానంగా సాగుతుందనే విమర్శలుండగా, ఈ ఏడాది చివరి నాటికి అర్హులందరికీ టీకాలు ఇస్తామని కేంద్రం చెబుతోంది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా వెల్లడించింది. మరోవైపు కరోనా మూడో ముప్పు గురించి హెచ్చరిస్తున్న నిపుణులు భవిష్యత్తులో కరోనా నుంచి ఎదురయ్యే ప్రమాదాలను అరికట్టేందుకు వేగంగా సాధ్యమైనంత ఎక్కువ మందికి టీకాలు వేయాలని సూచిస్తున్నారు.